ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంకా ఒక ప్రశ్న అయితే వినిపిస్తూనే ఉంది, ఇళ్ల స్థలాల పట్టాలకు పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అనేది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డం. అయితే తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం మీద చర్చించారంట, చాలా కులంకుషంగా. అయితే ఎందుకు ఏంటి అంటే, ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షం దాని గురించి చర్చిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల పంపిణీ చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని కూడా చెప్పుకొచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరతారు అనేది ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల పట్టాల గురించి తీవ్ర స్థాయిలో విపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయనతో చర్చించడం జరిగిందంట తాజాగా. అయితే అనుకున్న సమయానికైతే ఇచ్చేలా మాత్రం అడుగులు వేస్తున్నావు, ఈసారి ఖచ్చితంగా వాయిదా వేసేది లేదు అని. అంటే ఆయన టార్గెట్ దసరా, దసరా నాటికి ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధంగా అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆశించిన స్థాయిలో స్పందించారు అని చెప్పి కూడా అర్థమవుతుంది. అంటే త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టబోతున్నారు అనేది. ఎందుకంటే దీని మీద ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కూడా త్వరలోనే ఒక తీర్పు ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్రం కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇళ్ల పట్టాల విషయంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏమి విమర్శలు కూడా చేయటం లేదు. అంతేకాకుండా మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా హోంమంత్రి అమిత్ షా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అనేది ప్రధానంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలోనే అంటే ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నాము అనే విషయాన్ని అయితే మాత్రం చెప్పారు అమిత్ షా గారితో అనేది. అంటే ఒక రకంగా ఇటువంటి వివాదాలకు వచ్చినప్పుడు ముందుగా కేంద్రంతో చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉంటాయనేది, అలాగే బీజేపీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమ పథకాలే కాబట్టి ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చడంలో తప్పేం లేదు కాబట్టి ఆ విషయం ముందుగా చర్చించారని తెలుస్తుంది. మొత్తానికి దసరా నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ, ముందు అనుకున్నట్టుగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ జరిగే అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.